పెద్దపల్లి మున్సిపల్ చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు చాకచక్యంగా పట్టుకుని పెద్దపల్లి పోలీసులకు అప్పగించిన చందపల్లి గ్రామస్తులు. పెద్దపల్లి మున్సిపల్ 3వ వార్డులో వన మహోత్సవ కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడకు మొక్కలు పెంచడం ఎంతో అవసరమన్న కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి. పెద్దపల్లి ఉదయనగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న బొంకూరి సురేందర్ సన్ని. తెలంగాణ ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. కొత్తపల్లి గ్రామంలో భారీ టిప్పర్ల రాకపోకలతో ధ్వంసమైన చౌరస్త వద్ద గల రహదారిని పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లను కోరిన సిపిఐ జిల్లా నాయకులు బాలసాని లెనిన్.